టిఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు, ఎన్డీఏలో చేరుతున్నట్లు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు. బండి సంజయ్, మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు ఒక్క సీటు కూడా రాని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోరు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింటే కేసీఆర్ కేటీఆర్ ను ఇప్పటికే జైల్లో వేసి ఆస్తులు జప్తు చేసేవాళ్ళం. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకిస్తే హరీష్ ను కూడా పార్టీలో చేర్చుకుంటాం, రాముణ్ణి నమ్మిన వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు, నమ్మని వాళ్ళు కాంగ్రెస్ కు ఓటు వేస్తారని కామెంట్ అంటూ ఒక వార్త. ఇక్కడ మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు ఒక్క సీటు కూడా రాని ఆ పార్టీతో తమాం. బీఆర్ఎస్ పార్టీకి ఏం విలువ కడుతున్నారు లేకుండా బీఆర్ఎస్ పార్టీ గుడగోసిగుడ్డు లేకుండా మాట్లాడుతున్నా. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింటే కేసీఆర్ కేటీఆర్ ఇప్పటికే జైల్లో వేసి ఆస్తులు జప్తు చేసేవాళ్ళం. ఇది మాత్రం కొద్దిగా అనుమానమైన, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఆఖరికి మిమ్మల్ని జైల్లో వేస్తే కూడా ఏం చేయలేకపోయారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకిస్తే హరీష్ ను కూడా పార్టీలో చేర్చుకుంటామని చెప్పి అంటుండు. హరీష్ రావు చేర్చుకుంటే కథమే బీజేపీ. కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్, ఐటీ శాఖ నిర్ణయం, ట్రిబ్యునల్ ఆదేశాలతో మళ్ళీ డీఫ్రీజ్. కనీసం 115 కోట్లు ఖాతాలు ఉంచాలంటూ ఆదేశం, విచారణ వచ్చే వారానికి వాయిదా, ఎన్నికల ముందు ఖాతాలు ఫ్రీజ్ చేస్తారా, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని చెప్పి ఖర్గే రాహుల్ చెప్తారు. ఇప్పుడు నిన్న ఎలక్టోరల్ బాండ్ల పంచాయతీ వచ్చింది కదా, ఎలక్టోరల్ బాండ్ల పంచాయతీ కాంగ్రెస్ పార్టీ దగ్గర 1500 కోట్లున్నాయి, బీజేపీ దగ్గర 6500 కోట్లున్నాయి అని చెప్పాను అనుకున్నాక, ఇప్పుడు ఎన్నికల ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా పైసలు తీసుకోకుండా ఐటీ శాఖ వాళ్ళు సీజ్ అట సోడిగా గదిగా బీజేపీ యోగ్య పనులు చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఐటీ శాఖకు బీజేపీకి ఏం సంబంధం అని మళ్ళీ కొత్త క్వరీ. ఏమి ఇవేం మాట్లాడకూరి అందరికీ ఏం సంబంధము.